గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హుజూర్నగర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో జరుగుతున్న క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న 62వ జిల్లా స్థాయి అండర్14 విభాగం పోటీల్లో గెలుపొందిన క్రీడాకారుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతులకు చెందిన వారి అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడాలన్నారు. మరోవైపు గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలతో జలగల సంతరించుకున్న సాగు తాగునీటి ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పార్టీకి గుర్తు చేశారు.